హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ మెయిన్గా చూసుకుంటే మనకు ఏదైతే సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుందో తెలుసు కదా, దానికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అనేది ఒకటి వచ్చింది. మనకు చూసుకుంటే సిబిఐ ఇంటర్న్షిప్ 2020 అని చెప్పి ఇచ్చారనమాట దీని పోస్ట్కి. ఇది మనకు అప్లై చేసుకోవడానికి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఫుల్గా చూసేద్దాం. మీకు ఎలాంటి జాబ్ నోటిఫికేషన్స్ కావాలన్నా మన యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తాం ఫ్రెండ్స్, మీరు అక్కడ నుంచి దాన్ని ఫాలో అవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ తెలియజేయండి. ఎందుకంటే నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది, అలాగే మనకు ఏదైనా కొత్త వీడియోస్ చేయడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దానికోసం నేనే రిక్వెస్ట్ చేశాను. సో అలాగే మనం చూసుకుంటే మనకు జాబ్ నోటిఫికేషన్స్ ముందుగా మనం చూసుకుంటే సిబిఐ ఇంటర్న్షిప్ 2020 నోటిఫికేషన్ ఇక్కడ మీరు చూడవచ్చు స్క్రీన్ పైన క్లియర్గా. పోస్ట్ నేమ్ వచ్చి ఇంట్రన్స్ అని ఉంది, అలాగే క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఉండాలంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. లాస్ట్ డేట్ వచ్చి ఫిబ్రవరి 21, 2020కి ఉండాలన్నమాట. నో అప్లికేషన్ ఫీజు ఏమి లేదు మనకు. ఇది మనకు ఇండియాలో ఎవరే ఇండియా వైజ్గా ఎక్కడైనా చేసుకోవచ్చు అనమాట. ఐ మీన్ స్టేట్ కానీ, లేకపోతే ఏ సైడ్ కానీ, లేకపోతే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ ఇలాంటివి ఏమి లేకుండా ఆల్ ఓవర్ ఇండియా వల్ల ఇండియా పర్సన్ అయితే ఉంటే చాలు వాళ్ళు జాబ్ కాపీ ఎలిజిబిలిటీ అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు జాబ్కి ఏమేమి కావాలని చెప్పి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎస్బీఐ ఎంట్రన్స్ జాబ్ నోటిఫికేషన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ డిక్లేర్డ్ టు ఇండికేటెడ్ అన్ ఇంటర్న్షిప్ స్కీమ్ ఆఫ్ సిబిఐ ఫర్ ఇయర్ 2020. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ అప్లై ద సిబిఐ అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ బిఫోర్ 21 జనవరి అని చెప్పి కూడా ఇచ్చారు క్లియర్గా. ఇక్కడ మనం చూసుకోవచ్చు పోస్టులు ఏమేమి ఉంటాయి, లేకపోతే ఏంటని చెప్పి క్లియర్గా ఇచ్చాడు. మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి ఏమీ లేదనమాట. సో మనకు అక్కడికి వెళ్తే కానీ రిక్రూట్మెంట్ ఏమి తెలియదు క్లియర్గా. ఇలా చూసుకుని మనకి ఏం ఎక్స్పీరియన్స్ అవసరం లేదని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. మనకి ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలాగే మనకు ఆన్లైన్ డేట్స్ వచ్చేసి 23 జనవరి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 21కి ఎండ్ అయిపోతుందన్నమాట. ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆల్ ఇండియన్ క్యాండిడేట్స్ చెప్పాను కదా మీకు. మనం ఇండియన్ అయితే చాలు, మనకు ఏ సైడ్ నుంచి లేకపోతే ఏ స్టేట్ నుంచి చేసామని అనవసరం. ఓకే, మన పే స్కేల్ వచ్చేసి ఎంత ఉందంటే యాజ్ పర్ ఎస్బీఐ రూల్స్ అక్కడ మనకు సిబిఐ రూల్స్ ఎలా ఉంటే అలాగా మినిమం ఈజీగా 25-30 ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. అలాగే అప్లికేషన్కి వచ్చేసి అప్లికేషన్ ఫీజు ఏం లేదనమాట, మనకు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. లిమిట్ ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ బిలో ఉండాలి. అలాగే 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ అండ్ 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ రిలాక్సేషన్ ఉందన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు క్వాలిఫికేషన్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏమేమి క్వాలిఫికేషన్స్ గురించి కావాలని. ఏ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ రీసెర్చ్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిపీటెడ్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్ విత్ ఇన్ ద ఇండియా ఆఫ్ ప్రిఫరెన్సబుల్ స్పెషలైజ్డ్ లా, సైబర్ డేటా అనాలిసిస్, ఫారెన్సిక్ సైన్స్, అంటే క్రిమినాలజీ, మేనేజ్మెంట్, ఎకనామిక్స్ అండ్ కమర్షియల్ హ్యాస్ కంప్లీటెడ్ అట్ 3 ఇయర్స్ ఆఫ్ కాలేజ్ అండ్ గ్రేటెడ్ కోర్స్ చూస్. ఇది ఫ్రెండ్స్ మన కాల్స్ ఉంటే ఏదైతే మనకు సిబిఐ చేస్తారు కదా, ఏదైతే మనకు డేటా సినిమాలో చూసినట్టు మన సిబిఐ ఏవే పనులు చేస్తున్నా అన్ని పనులు ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మనం అలా ఆ కోర్సెస్ కావాలి. మనం సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు రిటర్న్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసేస్తారు. మనకు జాబ్స్ వచ్చేసి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, లక్నో, ఛత్తీస్గఢ్, ఈ ప్లేసెస్లో మనకు ఉన్నాయన్నమాట జాబ్ లొకేషన్స్. మనం ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఉంది చూసుకోవచ్చు. మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ దిస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రిక్రూట్మెంట్ ఈజ్ ఆఫ్లైన్ మన ఫ్రెండ్స్. ఇది మనం ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ అప్లికేషన్ ఫామ్స్ని మనకు సిబిఐకి పోస్ట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకు కింద అడ్రస్ కూడా ఉంది చూసుకోవచ్చు. మనం వాళ్ళ అప్లికేషన్ ఫామ్ని వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్స్తో పాటు మనకి ఇక్కడ అప్లై చేయాలన్నమాట. ఏదైతే మనం చూసుకోవచ్చు హక్పూర్ రోడ్, కమలా నెహ్రూ నగర్, ఉత్తరప్రదేశ్ అని చెప్పి క్లియర్ కట్గా ఉంది. ఇక్కడ మనం ఈ డేట్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్ కట్గా బిఫోర్ 21 లోపల మనకు పంపించాలని చెప్పి ఇచ్చేశారు. మనకి ఏదైతే కావాలనుకుంటారో అయితే ఏదైతే మనకు అప్లికేషన్ ఫామ్స్ అని ఇక్కడ మనం చూడవచ్చు. సిబిఐ ఎంట్రన్స్ ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ 2020 నాకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది. అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జాబ్స్ గురించి కూడా ఇక్కడ సెర్చ్ చేసుకోమని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ ఒకటి పాస్ చేశారు. ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియోస్లో. ఎవరైనా సరే అప్లై చేసుకుంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్. బాయ్.